మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోవైపు ఈ నెల 31 రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనుంది. రాష్ట్రంలో రైతాంగ వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనుంది. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరోవైపు ఈ నెల 31 రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ నెల 31 తేదీ సోమవారం రోజు నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దీన్ని ఖరారు చేస్తూ సీఎంఓ నుంచి కూడా అధికారం రావడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఇందులో 40 నుంచి 50 అంశాల వరకు ఈ కేబినెట్ లో చర్చించనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన అంశాలు, కొత్తగా తీసుకురావాల్సిన బిల్లులు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకమైన బిల్లు తీసుకురావాలి, ఇంకా పెండింగ్ అంశాలు ఏమున్నాయి, వాటిపై ప్రధానంగా చర్చించనున్నారు. దాదాపు 40 నుంచి 50 అంశాల వరకు ఈ పెండింగ్ అంశాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. వచ్చే ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరగనున్నటువంటి కేబినెట్ సమావేశానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం అంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై కేబినెట్ సమావేశంలో నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యంగా రైతాంగం వ్యవసాయ అంటే రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రైతులకు ఇంకా ఏ రకమైన మనము సదుపాయాలు ఏర్పాటు చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే అకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా రైతులు వ్యవసాయ రంగంలో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు అనే అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల కూడా చాలా వరకు రోడ్లు కూడా తెగిపోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామాలు అయితే ఇంకా ముంపు ప్రాంతాల్లో ఉండడం జరిగింది. సో అంటే ఇదంతా ఎంత నష్టం జరిగింది, రవాణాకు సంబంధించి, రోడ్లకు సంబంధించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టం ఎంత, నష్టాన్ని కూడా కేబినెట్ అంచనా వేయనుంది. అంచనా యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్లను ఏదైతే ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యాయో, ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాడైపోయిందో, దాన్ని అంతా మరమ్మతు చేయడానికి ప్రైమరీగా ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని ఒక ఎస్టిమేషన్ అయితే వేసే అవకాశం అయితే ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో ఎంత అనేది కూడా వాళ్ళు కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో ఆర్టీసీకి సంబంధించి తీసుకున్నట్టయితే ఇప్పటికీ ఆర్టీసీకి 2 PRCలు వాళ్ళకి పెండింగ్ లో ఉన్నాయని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు గతం నుంచి చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనూ ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, ఎన్నికల ఏడాది కాబట్టి, సో వాళ్ళకి కూడా ఒక టీఈపి కబురు అందించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలపై కేబినెట్ కూడా చర్చించనుంది. వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తారని చెప్పి కూడా కార్మికులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇవన్నిటిపై కేబినెట్ అయితే 31 తారీఖు నాడు సమావేశం అయ్యి వీటన్నిటిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది ప్రియా. అయితే రాజు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొన్ని ఊర్లు, కొన్ని ఇండ్లు నీట మునిగాయి. అసలు వారి కోసము నష్టపరిహారము అందించే దిశగా ఏమైనా చర్చలు పెట్టేటువంటి అవకాశం ఉందంటారా?
ఇప్పుడు ఎవరైతే వరదల్లో నష్టపోయా ఎంతమంది నష్టపోయారు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనే దానిపై చర్చ అయితే ఉండకపోవచ్చు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయం సాగు పనుల పైనే ఎక్కువగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రభుత్వం మనం చూస్తున్నట్టయితే జిహెచ్ఎంసీ ఎన్నికలపై అయితే 10,000 ఇవ్వడం జరిగిందో అప్పుడు కూడా అందరికీ కూడా అందని పరిస్థితి ఉంది. మరి ఈసారి ఇప్పటికే ఈ రోజు కూడా మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీని కూడా ముట్టడించడం జరిగింది. సో వాళ్ళందరికీ ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి 10,000 సాయం అందించాలి అని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం దానిపై ఎట్లాంటి చర్య తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే ఆ అంశంపై చర్చిస్తారా మరి లేదా అనేది అయితే తెలియదు. మొత్తానికి అయితే రైతాంగం సమస్యలపై కానీ ఇంకా పెండింగ్ సమస్యలపై కానీ రోడ్లు ఎక్కడైతే మరమ్మతు చేయాలో ఎక్కడ ఎంత నష్టం జరిగింది వాటిపై అంచనా వేయడానికి ఇవన్నిటిని కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నారు. సో ఈ 10,000 సాయంపై ఇప్పటికైతే క్లారిటీ రాలేదు ప్రియా. థాంక్యూ రాజు ఫర్ అప్డేట్స్.